పల్లెటూరి కోయల్నే పరిచయం చేసిన మరో కోయల జైకిసాన్ ద్వారా ఆమె మధురమైన గానాన్ని వెలుగులోకి తీసుకొచ్చాము. అలాగే ఇప్పుడు ఒడిసిలేరులో మరొక బేబీ చెల్లెలు అంటే రాణి, ఆవిడ కూడా ఎంతో మధురమైన గానంతో ప్రేక్షకులను ఎంతో అలరింపజేసింది. ఇప్పుడు మనం బేబీ వాళ్ళ ఇంటి వెనకాలన్న రాణి ఇంటి దగ్గరికి వచ్చాము. ఆవిడ ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము, ఆవిడకి పరిస్థితి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. కూలి పనులు చేసుకుంటూ కుటుంబ బాధ్యతలను మోస్తూ ఆవిడ ఎంతో మధురమైన గానంతో ప్రేక్షకులను, జైకిసాన్ వ్యూవర్స్ ద్వారా 10 లక్షల మంది వ్యూవర్స్ని చూశారు. ఇప్పుడు రాణి మీ ఇంటి దగ్గర ఉన్నాం, మనం ఆవిడని పిలిచి మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ రాణమ్మా, రండమ్మ. మీరు మొన్న మా జైకిసాన్లో మీ మొదటి పాట మాతో పంచుకున్నారు, దాన్ని 10 లక్షల మంది వ్యూవర్స్ దాకా చూశారు, మీకు 5000 మంది కామెంట్స్ కూడా పెట్టారు. మీ వాయిస్ కూడా ఎంతో బాగుందని, మీకు కూడా మంచి భవిష్యత్తు ఉందని, మీరు కూడా మీ బేబక్కలాగే మంచి ఉన్నత స్థాయికి వెళ్తారని ఎంతోమంది మా జైకిసాన్ ప్రేక్షకులు మీకు ఎన్నో కామెంట్లు తెలియజేశారు. అలాగే 25000 మంది మీ వీడియోని లైక్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్లో మీ వీడియో హల్చల్ చేస్తుంది, అలాగే ఇప్పుడు 10 లక్షల మంది వ్యూవర్స్కి దగ్గరలో ఉంది. మొన్న పాడారు మీరు ఒక పాట, అంటే ఇప్పుడు మీరు సంగీతం ఏమన్నా ప్రాక్టీస్ చేస్తారా, లేదంటే మీరు పాటలు ఇంకా మంచి మంచి పాటలు పాడి మా జైకిసాన్ ప్రేక్షకులను అలరిస్తారని కోరుకుంటున్నాం. నమస్తే అండి. జైకిషన్ వాళ్ళు ఇంత అలా పేరు తీసుకొచ్చారు, నాకు ఇంత అలా అవుతుందని కూడా నేను అనుకోలేదండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి, బేబాక్కి వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉందండి, అలాగే నాకు కూడా పేరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆ పాట ఇంత దాకా తీసుకొస్తుందని నేను అనుకోలేదండి. జైకిషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు మీరు కూలి పనులు చేసుకుంటేనే కానీ పూట గడవని పరిస్థితి అయితే మీరు ఎంతో, ఇప్పుడు మిలిటరీ మాధవరం చూసాం, అక్కడ అందరూ మిలిటరీ వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఇప్పుడు మీ ఒడిసిలేరికి సింగర్లకు పెట్టింది పేరుగా మట్టిలో మాణిక్యాలు అంటూ ఎన్నో అపురూప బిరుదులు ఇస్తున్నారు మీకు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక బేబీ మీ బేబక్ ఎవరైతే ఉన్నారో మీరు ఇంట్రడ్యూసిన ఆమె ఎంతో ఉన్నత శిఖరాలని అధిరోమిస్తుంది. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని మా జైకిసాన్ ప్రేక్షకులు చాలామంది కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. అలాగే ఇప్పుడు మీరు కూడా ఎన్న సంగీతం పాటలు పాడడం, అంటే ఇప్పుడు మీకు బేబీ ఉన్నారు కదా, వాళ్ళు మీరు కలిసి అన్న పాటలు పాడడం అలా ఏమన్నా జరిగిందా? లేదండి, ఎప్పుడు వాళ్ళతో నేను ఎప్పుడు చేయలేదండి, పాడలేదు కూడానండి. అంటే అక్క సరదాగా వస్తే నేను పాడమని అడిగానండి. నాకైతే సంగీతం కట్ట ఏమీ రాదండి, నేను పొలం పనులకే వెళ్తానండి. నాకు ఇద్దరు అమ్మాయిలండి, నేను పొలం పనులే చేసుకునేదాన్ని అండి. ఇప్పుడైతే రెస్టారెంట్లో చేస్తున్నానండి. నాకు మాత్రం నేనైతే సంగీతం కట్ట ఏమీ నేర్చుకోలేదండి. నన్ను పైకి తీసుకొచ్చింది ఒక రవి అన్న అతనండి. నాలో టాలెంట్ని గుర్తించి ఆయన నాతో పాటు పాడడానికి రాని ఆయనే తీసుకొచ్చారండి నన్ను. నాకైతే నేను ప్రోగ్రామ్కి కట్ట వెళ్తానండి, ఆర్కెస్ట్రాకి, వాళ్ళతోనే చిన్న చిన్న ప్రోగ్రాలకి. నేనైతే కూలి పనే చేసుకుంటానండి, ఒకవేళ ప్రోగ్రాలు ఉంటే కనుక వాళ్ళతో వెళ్తానండి. సంగీతం అయితే ఏమీ లేదండి, ఏమీ నేర్చుకోలేదండి అసలు. అయితే మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా, అంటే ఇప్పుడు బేబీ విషయానికి వస్తే తన ఏమీ చదువుకోలేదు, అంటే ఇప్పుడు ఒక పాట పాడాలన్నా కూడా తన చదివి పాడడం అంటే ఇబ్బంది, అంటే ఇప్పుడు తన తెలుగు నేర్చుకుని మళ్ళీ పాటలు పాడడం అలవాటు చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఏమన్నా చదువుకున్నారా, లేదంటే మీరు కూడా ఏం చదువుకోలేదా? నేను ఏమీ చదువుకోలేదండి, 5వ తరగతి వరకునే చదవమనండి. నాకు రాయడం రాదండి, చదవడం కూడా రాదండి, రాదండి. 5వ తరగతే చదవండి. మరి ఎలా పాడతారు మీరు? ఇప్పుడు పాటలు పాడడానికి కంపల్సరీ ఒక పేపర్లో అంటూ పాట రాసి ఉన్నదాన్ని మీరు చూసి చదవాలి. మరి ఇప్పుడు మీరు ఆర్కెస్ట్రాకి వెళ్తా ఉంటున్నారు, అంటే ఇప్పుడు మీరు పాటలు ఎలా ప్రాక్టీస్ చేస్తారమ్మా? నేను సెల్లో వింటానండి, సాంగ్స్ మాత్రం వింటూ ఉంటానండి. డైలీ సాంగ్స్ ఇన్నే నేను పాడతానండి. నేను మాత్రం నాకు రాయడం కూడా రాదండి. చాలాసార్లు రాయమని, నువ్వు రాసుకో అని కూడా చెప్పారండి చాలాసార్లు మా సింగర్లో. కానీ నాకు రాతం రాదు, మీరే రాసండి అని దాన్ని. కానీ వాళ్ళు రాసినా కూడా నేను అది చూసేదాన్ని కాదండి, మామూలుగా నేను గుర్తుంచుకుని పాడేసేదానండి. నేను కూడా వాళ్ళు అదే మెచ్చుకుండిపోరండి, చూసి పాడతావారో చాలామంది, నువ్వు చూడకుండా పాడేస్తున్నావో. అలాగనే వాళ్ళు కూడా చాలామంది మెచ్చుకుండిపోరండి నన్ను.